हेलो व्यूवर्स, नेनु डॉक्टर कृष्णमूर्ति, लाइफ केयर होम्योपति, कोतापेट 9866063456। सो ई रोज मनम चाला मंदि इब्बंदि पडुतुन्नाम, चाला वरकु रोजु न्यूस पेपर लो चूस्तुन्नाम। सो ओमिक्रॉन गुरिंचि मनमु एंतो मंदि टेंशन तो उन्नाम। सो ओमिक्रॉन वेरिएंट अनेदि मनकु लास्ट ओक 3 वीक्स अगो साउथ आफ्रिका लो बयटपड्डदि। सो ई वेरिएंट एंडि अंटे कोत्तदेम कादु, ई मन कोविड 19 ఏదైతే వేరియంట్ ఉందో అది మ్యూటేషన్స్ జరిగి జరిగి జరిగిన తర్వాత అదొక కొత్త వేరియంట్ కింద మారింది। సో ఈ ఆల్మోస్ట్ ఈ వేరియంట్ ఎన్నిసార్లు మ్యూటేషన్ అయ్యిందంటే, ఈ కోవిడ్ 19 ఒక 30 టైమ్స్ మ్యూటేటెడ్ జరిగిన తర్వాత ఆ యొక్క ఫామ్కి వచ్చింది అన్నమాట। సో దాన్ని వాళ్ళు ఒమిక్రాన్ కింద నామకరణం చేశారు। సో దీనికి ఏంటంటే, వైరస్ పైన ఉన్న స్పైక్ ప్రోటీన్స్ ఆధారంగా ఆ మ్యూటేషన్స్ ఎన్నిసార్లు జరిగింది, సో ఆ స్పైక్ ప్రోటీన్స్ ఆధారంగా మనకు ఆ యొక్క లెక్క అనేది తెలుస్తుంది। సో దాని తర్వాత ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది వాళ్ళు చెప్పారన్నమాట। ఈ ఒమిక్రాన్ వేరియంట్ దాని యొక్క సీక్వెన్స్ అంటే ఆర్ఎన్ఏ సీక్వెన్స్ కనుక వాళ్ళు గమనిస్తే, సో ఈ కోవిడ్ 19లో ఉన్న ఏదైతే ఆర్ఎన్ఏ డిస్క్రిప్షన్, అలాగే కామన్ ఫ్లూలో ఉన్న ఏదైతే వైరల్ ఆ యొక్క డిస్క్రిప్షన్, ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఆ వేరియంట్ అనేది ఎలా ఉంటుందో అది ఒమిక్రాన్గా ఉంది। సో కోవిడ్ 19 ప్లస్ మన నార్మల్ కామన్ ఫ్లూ వేరియంట్ వైరస్, ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీనోమ్ కోడ్, సో ఆ రెండు కలిసిన తర్వాత వచ్చిన వేరియంటే నౌ ఒమిక్రాన్। అందుకనే ఒమిక్రాన్ వేరియంట్ చాలా తక్కువ సింప్టమ్స్ చూపిస్తుంది, అంటే ఇప్పుడు చాలా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి, ఆ మైల్డ్ సింప్టమ్స్ కూడా జస్ట్ లైక్ కామన్ ఫ్లూ సింప్టమ్స్ కనబడుతున్నాయి। అంటే సింపుల్ రైనైటిస్గా ఉండొచ్చు, అలాగే థ్రోట్ ఇన్ఫెక్టెడ్। సో ముఖ్యమైన సింప్టమ్స్ అయితే థ్రోట్ కొంచెం స్క్రాచీ ఉండడము, సో థ్రోట్ ఇచ్చింగ్గా ఉండడము, అలాగే కొంత రైనైటిస్ ఉండడము, అలాగే హై ఫీవర్ అంటే కొంత ఫీవర్ బాగా స్పైక్స్ ఉండడం, అలాగే విపరీతమైన బ్యాక్ పెయిన్, సో ఇలాంటి సింప్టమ్తో ఇలా స్టార్ట్ అవుతుంది। ఇంతకుముందు మనకి కోవిడ్ 19లో మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ దాదాపు 15 రోజులు లేకపోతే 3 వీక్స్ అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఇంక్యుబేషన్ పీరియడ్ వితిన్ 1 వీక్ టు 3 డేస్ మధ్యలో కూడా ఉండొచ్చు। అంటే చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంటుంది, చాలా స్పీడ్గా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అయ్యి సింప్టమ్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది। ఇదివరకేమో 15 రోజుల కిందట ఎక్స్పోజర్ అయితే ఇప్పుడు సింప్టమ్స్ బయటపడడం అట్లా ఉంటుంది, కానీ అట్లా లేదు ఒమిక్రాన్ వేరియంట్లో। జస్ట్ లాస్ట్ 1 వీక్ ఏవో మనం ఎక్స్పోజ్ అయినా కూడా, అలాగే 3-4 డేస్ కిందట కూడా ఎక్స్పోజ్ అయినా కూడా వెంటనే ఆ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా కోవిడ్ 19 అనేది ఆ టైంలో అదొక కొంచెం దాని పెథాలజీ చాలా ఎక్కువగా ఉంటుంది, సో దాని సీరియస్నెస్ ఎక్కువ, అలాగే ఒమిక్రాన్ వేరియంట్ సీరియస్ ఇప్పుడున్న డేటా ప్రకారము అంత సీరియస్నెస్ లేకున్నా, కానీ ఫ్యూచర్లో దీని కాంప్లికేషన్స్ ఏమైనా పెరుగుతాయనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి। ముఖ్యంగా అంతకుముందున్న కోవిడ్ 19 వేరియంట్ ఏమో ఎక్కువగా లంగ్స్లో ఉన్న అల్వియోలార్ భాగాన్ని ఎక్కువగా టార్గెట్ చేసేది, సో అక్కడ ఆ యొక్క ఉన్న మెంబ్రేన్స్ని బాగా టార్గెట్ చేసి అది నిమోనియాకి దారితీయడము, అలాగే ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సరిగా లేకపోవడం వలన పేషెంట్ చాలా డిస్నిక్గా ఫీల్ అయ్యే సింప్టమ్ అనేది వస్తుంది। ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం ఈ బ్రాంకస్ కానీ బ్రాంకియోస్ కానీ అటాక్ చేయడం జరుగుతుంది। సో దీని ద్వారా ఏంటంటే కొంతవరకు కాఫ్ ఉండడము, అలాగే ఫీవర్ ఎక్కువగా ఉండడము, సో తర్వాత అంటే అంతకుముందున్నంత రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండకుండా కొంతవరకు కొంత ఈ యొక్క ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది। అలాగే ఇక్కడ మాత్రం ఫీవర్ ఎక్కువగా ఉండడం, చాలా ర్యాపిడ్గా సింప్టమ్స్ తొందరగా రావడము, అలాగే కంజెస్టెడ్ నోస్ ఉండడము, థ్రోట్ కొంత ఇన్ఫెక్టెడ్గా ఉండడము, అలాగే విపరీతంగా ఉన్న బ్యాక్ పెయిన్ ఉండడం, ఇవి ప్రస్తుతానికి ఉన్న ఒమిక్రాన్ యొక్క సింప్టమ్. అంతకుముందు లాస్ ఆఫ్ టేస్ట్ స్మెల్ కోవిడ్ 19లో ఉండేది, అది కూడా ఇప్పుడున్న ఒమిక్రాన్ వేరియంట్లో కూడా కొంతమందిలో లాస్ ఆఫ్ టేస్ట్ లాస్ ఆఫ్ స్మెల్ చూస్తాం, కానీ ఎక్కువ మోతాదులో మాత్రం ఈ సింప్టమ్ మాత్రం లేదు। అలా లాస్ ఆఫ్ టేస్ట్ లేదు, నాకు స్మెల్ బాగానే కనపడుతుంది, టేస్ట్ కూడా బాగానే వస్తుంది, నాకు ఎలాంటి ఎక్స్పోజర్ కాకపోవచ్చు అని మీ అంతటి మీరు ఇంట్లో కూర్చొని ఉంటే అది కుదరదు। ఎందుకంటే ఈ కోవిడ్ 19 అప్పుడు కూడా చాలామంది వాళ్ళకున్న సింప్టమ్స్ని కేవలము
ఈ లాస్ ఆఫ్ టేస్ట్ లేకపోతే స్మెల్తోనో పోల్చుకొని వాళ్ళ ఇంట్లో నుండి వైద్యం చేసుకున్నారు, తప్పండి. కేవలము 21-23% పీపుల్ కోవిడ్ ఎక్స్పోజర్లో మాత్రమే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. సో లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ లేనంత మాత్రాన కూడా కోవిడ్కి ఎక్స్పోజర్ లేదు అని కాదు. సో కేవలం అవుట్ ఆఫ్ 100లో ఒక 21-25% పీపుల్కి మాత్రమే ఆ టేస్ట్ పోయింది. మిగిలిన వాళ్ళల్లో కోవిడ్ సిమ్టమ్స్ పాజిటివ్ ఉన్నాయి, అది డిఫరెంట్ మ్యానిఫెస్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళలో టేస్ట్ స్మెల్ వచ్చింది, బట్ స్టిల్ వాళ్ళు కోవిడ్ పాజిటివ్గానే ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ సిమ్టమ్ లేదు కదా, ఈ సిమ్టమ్ నాకు బాగానే ఉంది, నాకు బాగానే స్మెల్ తెలుస్తుంది, టేస్ట్ తెలుస్తుంది, నాకు ఓన్లీ సోర్ త్రోట్ మాత్రమే ఉంది, నాకు ఫీవర్ ఉంది, ఇదేదో నార్మల్ వైరల్ ఫీవర్ అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్లో ఏ రెండు కానీ మూడు కానీ మీకు మ్యాచ్ అయ్యాయంటే తప్పకుండా దీన్ని టెస్ట్ చేయించుకోండి. సో ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి? ఇప్పుడున్న డేటా అవైలబుల్కి మాత్రం యాస్టిస్ కోవిడ్-19కి ఎలాంటి టెస్టులు చేస్తున్నామో అదే టెస్ట్ ఒమిక్రాన్ కూడా చేస్తున్నాం. అంటే ఆర్టీపీసీఆర్ టెస్టే ఇప్పుడు స్టాండర్డ్గా తీసుకుంటాం. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఎవరైతే పాజిటివ్గా బయటపడుతున్నారో, అది నార్మల్ కోవిడ్-19 చేసే పరీక్ష ఏదైతే పాజిటివ్గా ఉంటుందో దాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించడం జరుగుతుంది. తద్వారా దాంట్లో వేరియంట్ అనేది తెలుస్తుంది, అది ఇంతకుముందున కోవిడ్-19 వేరియంటా లేదంటే ఒమిక్రాన్ వేరియంట్ అనేది తెలుస్తుంది. బట్ ఏదైనా ప్రజెంట్గా ఉన్న సిమ్టమ్స్, ఇప్పుడున్న డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ప్రకారం అగైన్ మనకు ఉన్న అందుబాటులో ఉన్న టెస్ట్ మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్టే. తర్వాత మనం ఇంకా ఫర్దర్గా మనం తెలుసుకోవడానికి హెచ్ఆర్సీటీ పరీక్ష, ఇదివరకు ఎలా చేయించాము అలాంటి పరీక్షని. సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం మాత్రం ఈ ఒమిక్రాన్ వేరియంట్ పాత కోవిడ్-19 కన్నా 5-6 times చాలా స్పీడ్గా ర్యాపిడ్గా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది గాల్లో మనం వదిలేస్తున్న తుంపిళ్ళు కానివ్వండి, అలాగే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఫాస్ట్గా కమ్యూనల్ ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ రోజున్న డేటా ప్రకారంగా 10 times ఫాస్ట్గా, అంటే డే టు డే 10 times ఆ కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్గా మోర్టాలిటీ రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా, సో ఇంతకుముందు ఎవరైతే కోవిడ్-19 ఎక్స్పోజ్ కాలేరో వాళ్ళు ఈ టైంలో రిస్క్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇదివరకు వాళ్ళు కోవిడ్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటే యాంటీబాడీస్ కొన్ని ప్రొటెక్షన్ అయ్యి కొంత ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు, కానీ ప్రజెంట్గా ఎవరైతే ఇంతకుముందు ఎలాంటి కోవిడ్ రాలేదో వాళ్ళు ఇప్పుడు టార్గెట్ కాయే అవకాశం ఉంటుంది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేరో సో వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో టార్గెటెడ్గా అవుతారు. సో దీంతోపాటు మనం ఏదైనా కమ్యూనల్ వెళ్ళినప్పుడు, అంటే బయట బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ తప్పకుండా ఇంతకుముందు ఎలా పాటించామో మాస్క్, శానిటైజర్, అలాగే ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ చాలా స్పీడ్గా వ్యాపిస్తున్న, దాని యొక్క మోర్టాలిటీ చాలా తక్కువగా ఉంది, సిమ్టమ్స్ కూడా చాలా మైల్డ్గా ఉంది, కానీ ఇండివిజువల్ ససెప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా వాళ్ళ ఇమ్యూనిటీ బాగా లోగా ఉన్నప్పుడు, అలాగే ఇతర కోమార్బిడిటీస్ బాధపడుతుంటారు, ఇలాగే ఇంతకుముందు వాళ్ళు ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు, అంటే నిమోనియా కానివ్వండి, అలాగే వాళ్ళు ఆస్తమా పీపుల్ కానివ్వండి, అలాగే ఐఎల్డీస్తో కానివ్వండి ఎవరైతే బాధపడుతుంటారో, సో వాళ్ళలో ఈ రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒమిక్రాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే పిల్లలు, అంటే ఇంతకుముందు కోవిడ్-19 మనం చూసినప్పుడు పిల్లలు చాలా తక్కువగా చూసాం, సో వాళ్ళకున్న ఇమ్యూనిటీ కానివ్వండి, వాళ్ళకి మనం పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకు ఇచ్చిన వ్యాక్సిన్స్ మూలాన కానివ్వండి, వాళ్ళలో కొంత ప్రొటెక్షన్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ మూలాన పిల్లలు ఎంతమంది ఎక్స్పోజ్ అవుతున్నారు, సో వాళ్ళలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇంతవరకు ఇంకా డేటా అనేది రాలేదు. కాబట్టి సో పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో తప్పకుండా తీసుకోండి, అలాగే ఫస్ట్ డోస్తో ఎవరైతే ఆగిపోయారో, కొంతమందిలో అపోహ ఉంది, ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత నాకు ఇలా ఫీవర్ వచ్చింది, నాకు చాలా రోజులు టైం పట్టింది, నాకు కొంచెం రికవరీ కావడానికి చాలా టైం తీసుకున్నది, నేను హాస్పిటలైజ్ అయ్యాను, ఇతర కారణాలు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా సెకండ్ డోస్కి వెళ్ళడానికి అసలు భయపడుతుంటారు, కానీ అలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా సెకండ్ డోస్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ డోస్తో బాధపడ్డ వాళ్ళు, ఏదైనా చిన్న మైల్డ్ సింటమ్స్తో ఎవరైతే బాధపడుతుంటారో, కొంచెం మోడరేట్గా బాధపడ్డా కూడా సెకండ్ డోస్ కల్లా వాళ్ళ
ఆయొక్క బాడీ అడాప్షన్ ఉంటుంది కాబట్టి సెకండ్ డోస్ని ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రస్తుతం ఉన్న ప్రకారంగా అయితే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కంప్లీట్ అయిన వాళ్ళలో ఒకవేళ ఒమిక్రాన్ వచ్చినా కూడా సో వాళ్ళు కొంత ఈజీగా మైల్డ్ సింప్టమ్స్తోనే ఈ జబ్బు నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ చెప్పినట్టుగా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోండి. సో వ్యాక్సిన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ఇప్పుడున్న స్టడీస్ ప్రకారంగా కొంతమంది మేధావులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, పరిశోధనల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే బూస్టర్ డోస్ కూడా కంపల్సరీగా చెప్తున్నారు. సో ఈ బూస్టర్ డోస్ కూడా కొంత వృద్ధులలో వయసు పైబడిన వాళ్ళలో ఈ యొక్క డోస్ తీసుకోవడం వలన ఇంకా ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వేరియంట్స్ ఏవైతే వస్తాయో వాటి నుంచి మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారంగా 2 డోసెస్ తీసుకున్న తర్వాత కూడా ఆఫ్టర్ 6 or 7 మంత్స్ తర్వాత ఆ యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి. కానీ మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది మాత్రం బలంగా పనిచేస్తుంది కాబట్టి ఇలా వేరియంట్స్కి మనం ఎక్స్పోజ్ అయినా కూడా మనల్ని రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంతవరకు ప్లానింగ్ చేస్తుంది బూస్టర్ డోసెస్ కూడా. సో ఇలా ఎవ్రీ ఇయర్ బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం కూడా మున్ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేరో తప్పకుండా ఈ యొక్క వ్యాక్సిన్ని తీసుకోండి. సో ఈ వేరియంట్స్ మనకు మున్ముందు కూడా ఎన్ని ఎక్స్పోజ్ కావాలో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. శానిటైజేషన్, మాస్క్, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి. సో ఈ పిల్లలకు కూడా ఇప్పుడు ప్రజెంట్గా టీన్ అంటే 18+ వాళ్ళందరికీ కూడా టీకాలు ఇస్తున్నారు. సో నిరభ్యంతరంగా టీకాలు వేయించండి. సో రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలన్నీ కూడా చిల్డ్రన్స్ పైన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ దశలో ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. సో రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే పిల్లలలో కూడా ఈ యొక్క వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒమిక్రాన్ ప్రస్తుతానికి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో మనం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఉన్న మోర్టాలిటీ చాలా తక్కువగా ఉన్నా వాటి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా కూడా కొంతమంది 7 డేస్లోనే మళ్ళీ రికవర్ అవుతున్నా కూడా మున్ముందు ఈ వేరియంట్ ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందో మనం ఇప్పుడు ఊహించలేము. కాబట్టి ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళు వేయించుకోవడం మంచిది. సో ఓకేనండి, థ్యాంక్ యూ.